నిజాల సమాధుల మీద అబద్ధాల పునాదుల మీద రాజకీయం నడిచిపోయింది గత కొంతకాలం నుండి గంజాయి అనేటటువంటిది ఒక వ్యసనం ఆ వ్యసనానికి ఎవడో అలవాటు చేయక్కర్లేదు తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ సినిమాలో షికారులో డబ్బులు ఎక్కువ అవ్వడమో ఎవరైతే స్నేహితుల మూలంగా రావడమో ఇట్లాంటి చేస్తుంటుంది వాళ్ళకు అవసరమైన గంజాయిని అందించేటటువంటిది ఒక పెద్ద మార్కెట్గా సాగేటటువంటి వ్యవహారాన్ని నడిపించేటటువంటి మాఫియా శక్తులు దాని వెనకాల ఉండేటటువంటిది రాజకీయ నాయకులైతే ఉండరు గంజాయికి సంబంధించి రాజకీయ నాయకులు ఎప్పుడు మాఫియాలు నడపరు ఆటలలో మన రెండు రాష్ట్రాలు ఇంకా దరిద్రం పుట్టలేదు ప్రస్తుతానికి జరుగుతున్నదల్లా అరాచక శక్తులు వీళ్ళ దగ్గర పరిచయాలు అయితే పెంచుకుంటూ ఉండవచ్చు అంతవరకు మనకి అరక్కు ప్రాంతంలో ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉండడం వల్ల దాన్ని అడ్డు పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని వాడుకుంటూ గంజాయి పండించడం ఇదంతా చేస్తున్నాను నేను అనేక సార్లు ప్రస్తావించాను కానీ దాన్ని తీసుకెళ్ళి రాజకీయాలతో ముడిపెట్టి పక్కన పెట్టే దాన్ని వార్తలు రాసుకొచ్చారు ఇప్పుడు మొన్న పిఠాపురం నిన్న కుప్పం వరుసపెట్టి గంజాయి దొరుకుతానే ఉంది ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా గంజాయి హబ్బులుగా మారిపోతున్నాయి ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి గిరిజన యువతకి ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల వీళ్ళ దగ్గర నుంచి ఈ పంట పండించడం దాన్ని ఎండబెట్టడం దాన్ని అక్కడే ఇండస్ట్రీస్ లేదా అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించడం దీని ద్వారా లక్షలకి లక్షల డబ్బులు ముందు మినిమం అయితే వేలాది రూపాయల సంపాదన మినిమం లక్షల్లో మ్యాక్సిమం అనేటటువంటి సిచ్యుయేషన్లో ఇది పెరిగిపోతుంది దీంట్లో ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి గంజాయి మూలం అయినటువంటి పంటల దగ్గర ఆ పంటలు పండించేటటువంటి ఆ ప్రాంత ప్రజలకి ఆల్టర్నేటివ్ చూపించి సెట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇదివరకైతే గనక పత్రికల్లో ఒక కిలో గంజాయి పట్టుబడగానే జగన్ నీరు గంజాయి రాజ్యం ఇట్లాంటి దిక్కుమాలినటువంటి నేరేషన్స్ పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు ఇప్పుడు మాత్రం గంజాయి దొరికిందని సిటీ ఎడిషన్స్లో వార్తలు రాసి సర్దు చెప్తున్నారు